బ్రహ్మముహూర్తం పూజా వీడియో అంటేనే ఏదో తెలియని కొత్తదనం, అంతకు రెండింతల ఉత్సాహం. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. తెల్లవారుజామున టైం మనకు అటూ ఇటుగా 3:30 అవుతుంది. ఆ బ్రహ్మముహూర్త సమయాన 3:30 నుంచి 5:30 వరకు నా పూజకు సంబంధించిన పనులను ఎలా చేసుకుంటానో విత్ టైం మేనేజ్మెంట్ షేర్ చేయబోతున్నాను. ఇలా కొద్దిగా నీటిని చిలకరించి గుమ్మం ముందు శుభ్రపరచుకొని ముగ్గును పెట్టుకుంటున్నాను. ముందుగా చాక్ పీస్ని వాటర్తో తడిపి చక్కగా మనం ఏ ముగ్గును పెట్టుకుంటున్నామో కొద్దిగా లైట్గా గీసుకుంటే సరిపోతుంది. దానిపైన చక్కగా వరిపిండితో ముగ్గును పెట్టుకుంటే అచ్చం ప్రింట్లాగా వస్తుంది. మామూలుగా అయితే ముగ్గును నేను ఫ్రీ హ్యాండ్తోనే వేస్తాను. కాకపోతే మన వ్యూవర్స్ చాలామంది అడుగుతున్నారు, మాకు ముగ్గును పెట్టడం రాదు, ఏదైనా మంచి టిప్స్ షేర్ చేయమని. ఇలా వేయడం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే గనక మనం ముగ్గుని పర్ఫెక్ట్గా పెట్టగలం. బ్రహ్మముహూర్త సమయాన ముగ్గును పెట్టడం వలన అనేక లాభాలున్నాయి. అందులో మొట్టమొదటిది అందరికీ తెలిసిన విషయమే, ఏ ఇల్లైతే నిత్యం ముగ్గుతో అలంకరించబడి ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దవాళ్ళు చెబుతారు. ప్రత్యేకించి ఈ బ్రహ్మముహూర్త సమయాన లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని, ఏ ఇల్లైతే కలకలలాడుతూ ఇలా ఈ విధంగా ముగ్గుతో అలంకరించుంటుందో ఆ ఇంట అడుగు పెడుతుందని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఇక ముగ్గు వేయడం వలన మిగిలిన లాభాలేంటి? మన బాడీలోని నర్వ్స్కి, మజిల్స్కి, అలాగే మైండ్కి ఇదొక మంచి ఎక్సర్సైజ్ లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసినంత ఫలితం దీని వలన వస్తుంది. ముగ్గులో మనం పెట్టే చుక్కలు, గీసే గీతలు, మెలికలు అన్నీ కూడా చాలా లాభాలను చేకూరుస్తాయి. పూర్వకాలం నుంచి కూడా ఒక మాట వింటూనే ఉన్నాము, ఇంటి ముందు ముగ్గును చూసి ఇల్లాలని చూడాలి అంటారు. ముగ్గుని ఎలా అయితే అందంగా తీర్చిదిద్దుతామో కుటుంబం కూడా అంతే అందంగా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. 3:30కి నిద్ర లేచిన తర్వాత ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కున్న తర్వాత ఇంటిలో డస్ట్ అంతా తీసిన తర్వాత బయట ముగ్గును పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇంటినంతా శుభ్రపరచుకుంటున్నాను. అలా వేకువజామున ఇంటి ముందు ముగ్గు పెట్టంగానే మనలో కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మనం చేసే ప్రతీ పని కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. టైం సరిగ్గా 4 గంటలు అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ హనీ వాటర్, లూక్వామ్ వాటర్ని తీసుకుంటున్నాను. వాటర్ కొంచెం ఎక్కువగా వేడిగా ఉన్నాయి, కొద్దిసేపు అలా ఉంచేసి అవి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత హనీ వేసి కలుపుకొని తీసుకుంటాను. ఇలా ఎర్లీ అవర్స్లో హనీ వాటర్ తీసుకోవడం వలన కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. మరొకటి, స్కిన్ గ్లోకి, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా వర్క్ అవ్వడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇలా గోరువెచ్చగా ఉన్న హనీ వాటర్ తాగుతున్నా సరే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది మైండ్ అంతా కూడా. వాటర్ తాగిన తర్వాత 5 మినిట్స్ అలా కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోతాను. వ్యూవర్స్ చాలామంది అడుగుతుంటారు ప్రతిరోజు తలస్నానం చేసే పూజ చేయాలా అని. అవసరం లేదండి, ఎప్పుడో ఒకసారి మనం ఏదైతే వారంలో చేసుకుంటామో ఆ వారం చేస్తే సరిపోతుంది. ఇక స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ గదిని శుభ్రపరచుకుంటాను. ఇంటిని శుభ్రపరచుకున్నాను, ఇంటి గుమ్మం దగ్గర కూడా అందంగా ముగ్గును పెట్టి ఇక పూజ గదిలోకి వచ్చాను స్వామి అమ్మవారిని పుష్పాలతో అలంకరించుకోవాలని. మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడు పూజకు సంబంధించిన పనులు చేసుకుంటూ కుకు ఎఫ్ఎం వింటానని. ఈరోజు కూడా ఒక మంచి ఆడియో బుక్ వింటున్నానండి. కుకు ఎఫ్ఎంలో మనకు ఒక్క స్పిరిచువల్ బుక్సే కాదండి, మెడిటేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, ఫినాన్స్, హిస్టరీ అన్ని కేటగిరీ బుక్స్ ఉన్నాయి. ఈరోజు నేను వింటున్నది యాదాద్రి. ఇందులో మనకు స్వామివారి మహత్యం గురించి, అలాగే ఆ స్థల పురాణం గురించి చాలా అంటే చాలా అద్భుతంగా వివరించారు. తప్పకుండా వినాల్సిన బుక్ ఇది. క్షిప్రావతారము అంటారు. ఆ దైవం క్షిప్రప్రాసాదుడు అని ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటారు. మన వీడియోస్ ద్వారా కుకు ఎఫ్ఎంని షేర్ చేసినప్పుడు చాలా మంది వ్యూవర్స్ కమెంట్ చేశారు, మాకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఒక మంచి విషయాన్ని షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఒక మంచి విషయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు.
మనలాగే కుకు ఎఫ్ఎం యాప్ని 25 lakh ప్లస్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. చాలా మంచి విషయం కదా. మన సంధ్యా రూపేష్ ఫ్యామిలీకి ఒక స్పెషల్ ఆఫర్ అండి. నా కూపన్ కోడ్ SR200 యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మంత్లీ సబ్స్క్రిప్షన్లో 50% డిస్కౌంట్ని గెయిన్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డౌన్లోడ్ అండ్ ఫీడ్బ్యాక్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుకు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసేసుకోండి. ఇందులో మనం మన మనస్సుకు నచ్చింది వినొచ్చు. పూజాస్థలాన్ని తడిబట్ట పెట్టి శుభ్రం చేసిన తర్వాత బాల్కనీకి వచ్చాను. బెంగళూరు వెదర్ ఎర్లీ అవర్స్లో చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆ చల్లటి గాలికి బాల్కనీలోకి రాగానే ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది. మన ఇంటికి ఒక న్యూ మెంబర్ వచ్చారండి, చూసారా? వాటర్ లిల్లీ, పర్పుల్ కలర్ది. అసలు ఎంత అందంగా ఉందో నా మాటల్లో చెప్పలేను. బాల్కనీ గార్డెన్లో కొన్ని తులసి మొక్కలు, అలోవెరా ప్లాంట్, మనీ ప్లాంట్ ఇవన్నీ ఉన్నా సరే ఈ వాటర్ లిల్లీ వచ్చేసరికి చెప్పలేనంత అందం వచ్చింది. ఎప్పటినుంచో ఒక పెద్ద కోరిక అన్నమాట ఇలా లిల్లీని ఇంట్లో పెంచుకోవాలని, ఇప్పటికి తీరింది. పూజకు ముందు తులసమ్మ దగ్గర శుభ్రపరిచి ఒక చిన్న ముగ్గునైనా వేసుకోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టం. మన వీడియోస్ని ఫాలో అవుతున్న రెగ్యులర్ వ్యూవర్స్కి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఎక్కువగా నేను తులసమ్మ దగ్గర కానీ గుమ్మం ముందు కానీ కమలం ముగ్గునే పెట్టుకుంటాను ప్రతిరోజు కూడా. బాల్కనీలో ఉన్న ఆ ఉర్లీలో వాటర్ చేంజ్ చేసి ఇక్కడ ఒక చిన్న మట్టి గ్లాస్ని పెట్టి దానిమీదుగా మన ఇంట్లో కూర్మం ఉంది కదా మట్టిది, దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. అలా ఆ కూర్మాన్ని నీటిలో వదిలిపెడుతున్నప్పుడు ఓ చక్కటి అనుభూతిని పొందాను. మనసుకి చాలా ఆనందంగా అనిపించింది. ఈ పనులు, ముగ్గు పెట్టుకోవడం, ఇంటిని అలంకరించుకోవడం అన్నీ అయ్యేసరికి టైం చూశారు కదా 4:30 దాటింది. ఇక పూజ గదిలో మనం ముందు రోజు ఉపయోగించిన పుష్పాలన్నింటిని తీసి నిర్మాల్యంకి పక్కన పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ముందు రోజు ఉపయోగించిన పుష్పాలతో మళ్ళీ పూజను ఆచరించకూడదు. వాడిన పుష్పాలన్నింటినీ తీసిన తర్వాత పూజగట్టును కూడా ఒకసారి శుభ్రపరచుకొని ఆ తర్వాత నైవేద్యంగా పండ్లను ఏర్పాటు చేసుకొని ఒక చిన్న ముగ్గుని వరిపిండితో పెట్టుకుంటున్నాను. పూజ గదంతా పెద్ద పెద్ద ముగ్గులు వేసి అలంకరించాల్సిన అవసరం లేదు. చిన్న ముగ్గునైనా సరే అందంగా పెట్టి పసుపు కుంకుమలతో అలంకరిస్తే చాలా నిండుగా ఉంటుంది. శుచిగా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంటి గుమ్మం ముందు కూడా ముగ్గుని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాను. చాలామందికి ఉన్న సందేహం అయితే ఇంటిని శుభ్రపరచుకోవడం స్నానం చేసిన తర్వాత చేయాలా లేకపోతే ముందుగా చేసుకోవాలా? ముందుగానే ఇంటిని శుభ్రపరచుకొని స్నానం చేసి ఆ తర్వాత పూజగదిని శుభ్రపరచుకుంటే సరిపోతుంది. రంగులతో అలంకరణ ఇవేమీ అవసరం లేదండి. చక్కగా ముగ్గుని పసుపు కుంకుమలతో అలంకరిస్తే ఎంత అందంగా ఉందో చూడండి. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాను కదా, బ్రహ్మముహూర్త సమయాన ఏ పనుల మీద అయితే మనం ఏకాగ్రతను పెడతామో వాటిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాము, చక్కటి సత్ఫలితాలను కూడా పొందుతాము. ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్నామని చెప్పాను కదా, అక్కడి నుంచి ఈ చిత్రపటాన్ని తెచ్చుకున్నాను. అమ్మవారిది చక్కగా అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించి నిండుగా పుష్పాలతో అలంకరించుకున్నాను. దీపారాధన కోసమని కామాక్షి అమ్మవారి దీపాన్ని చక్కగా శుభ్రపరచుకున్న తర్వాత గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. ఎప్పుడూ కూడా దీపాన్ని ఎంత వీలైతే అంత అందంగా అలంకరించుకోవాలి. ఇంట్లో లక్ష్మీ కళంతా కూడా నిత్య దీపారాధన, ఆ వెలుగుతున్న దీపంలోనే ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత చూశారు కదా ఎంత అందంగా ఉందో అమ్మవారు. అలాగే తులసమ్మ దగ్గర, గడప దగ్గర వెలిగించుకోవడానికి ఈ చిన్న చిన్న దీపపు కుందలను కూడా కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకున్నాను. ఇక పూల అలంకరణ విషయానికి వస్తే సువాసన భరితమైన మల్లెల మాలతో అమ్మవారిని అలంకరిస్తున్నాను. నిత్యం అమ్మవారిని మంచి సువాసన గల పుష్పాలతో అలంకరించడానికే ప్రయత్నిస్తాను. చిన్న పూలమాల వేసేసరికి చూడండి ఎంత అందంగా ఉందో మన ఇంటి లక్ష్మీ అమ్మవారు. ఇక పూజామందిరంలోని అన్ని దేవతా విగ్రహాలను అందంగా పుష్పాలతో అలంకరించి పూజకు సిద్ధం చేసుకుంటాను. పుష్పాలతో అలంకరించి దీపారాధనకు సిద్ధం చేసుకున్న తర్వాత గుర్తొచ్చింది గడపకు పసుపు రాయాలని. తప్పనిసరిగా వారంలో ఒకసారి గడపకు నిండుగా పసుపు కుంకుమలు పెట్టి అలంకరిస్తాను. వారంలో ఒకరోజు ఇలా గడపను అలంకరించినా సరే ఆ వారమంతా కూడా చాలా కలగా ఉంటుంది.
గడపను అలంకరించిన తర్వాత చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుని ధూపాన్ని సమర్పిస్తున్నాను. ఇక పూజలో తప్పనిసరిగా స్వామి అమ్మవార్లకు పంచగవ్య దీపారాధన, అలాగే గోమయంతో చేసిన సాంబ్రాణి, పచ్చకర్పూరం ఇలాంటి వాటినే సమర్పిస్తాను. బ్రహ్మముహూర్త సమయాన కష్టమైన పనులు ఏవీ చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న పనుల వల్ల కూడా ఇంట్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇలా తెల్లవారుజామున వెలిగించిన దీపం నాకు మరుసటి రోజు వరకు చక్కగా వెలుగుతుంటుంది. కాకపోతే సాయంత్రం వేళన కొద్దిగా నూనెను వడ్డిస్తే సరిపోతుంది. ఇంట్లో దీపారాధన చేసుకుని తులసమ్మ దగ్గర కూడా ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తాను. అలా బ్రహ్మముహూర్త సమయాన ఇంటి ముందు తులసి కోట ఆ చిన్న దీపం చూస్తూ ఉంటేనే మనసు నిండిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మన వ్యూవర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ బ్రహ్మముహూర్త సమయంలో విశేషంగా మనం చేసే పూజ కానీ, లేకపోతే మన ప్యాషన్కి సంబంధించి, అది స్టడీస్కి సంబంధించి అయినా కావచ్చు, లేకపోతే ఆర్ట్కి సంబంధించి, క్రియేటివ్ ఫీల్డ్ ఏదైనా సరే, దానికి సంబంధించిన వర్క్ని కూడా ఈ సమయంలో చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. సరిగ్గా 6 గంటలకి ఇంట్లో పూజ పనులన్నీ అయ్యి చాలా ప్రశాంతంగా ఉంది ఇల్లంతా కూడా. ఇక్కడ నా కాఫీతో బాల్కనీ గార్డెన్లోకి వచ్చి చక్కగా దాన్ని ఎంజాయ్ చేయడానికి కూర్చున్నాను. ఈరోజు స్పెషల్గా గార్డెన్లోకి ఈ చిన్న సెరామిక్ కెటెల్లోకి కాఫీని తెచ్చుకున్నాను. కాఫీ అండ్ అలాగే గార్డెన్లోని బ్యూటిఫుల్ ప్లాంట్స్, చాలా మంచి కాంబినేషన్ కదా. తులసమ్మ దగ్గర కమలం ముగ్గును పెట్టి చిన్న రాగి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే ఎంత అందంగా ఉందో. అమ్మకి ధూపాన్ని సమర్పించి ఇక కాఫీ తీసుకుంటున్నాను. మట్టి పాత్రల్లో ఆహారం వండినా సరే, లేకపోతే ఇలా ఉపయోగించుకున్నా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక చెప్పినట్లు బ్రహ్మముహూర్త సమయాన ఏ కష్టమైన పనులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పనులు కూడా మనకిష్టంగా మార్చుకుంటే అందులో ఆనందాన్ని కూడా మనం పొందవచ్చు. ఉదయాన్నే చల్లటి గాలిలో తులసమ్మ దగ్గర వెచ్చగా దీపం వెలుగుతూ ఉంటే, అలా పక్కన కూర్చుని కాఫీ తాగుతూ ఉంటే ఆ అనుభవం ఎలా ఉందో నా మాటల్లో చెప్పలేను. సంధ్య మీ పూజా వీడియోస్ చూసిన తర్వాత, ఎస్పెషల్లీ బ్రహ్మముహూర్త పూజా విధానాన్ని చూసిన తర్వాత మేం కూడా తెల్లవారుజామునే పూజను చేసుకుంటున్నాము. ఇంట్లో చాలా ప్రశాంతంగా, మనస్సుకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుందని అన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి మీ మాటలు వింటూ ఉంటే. అలా ఒక 10 to 15 మినిట్స్ కూర్చున్న తర్వాత ఇక కిచెన్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చేసుకుంటాను. నైట్ పడుకునే ముందే పిండిని కలిపి పెట్టుకున్నాను. ఇక మార్నింగ్ ఆనియన్స్ చాప్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను బ్యాటర్ని. గుంత పొంగనాలంటే ఇంట్లో అందరికీ ఇష్టం, రూపేష్కి కానీ పిల్లలిద్దరికీ కానీ. ఇప్పుడు టైం అరౌండ్ 6:30 అవుతుంది. ఇక పిల్లల్ని లేపి స్కూల్కి రెడీ చేయాలి. సో ఇది ఇవాల్టి వీడియో, మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.